सिटी न्यूज की स्वागतम। मैं कुंडू सुधा रानी साहिबा टीआरएस को छोड़कर कांग्रेस का कड़वा डाल लिए हैं। मैं आप सबको ये बतलाना चाहती हूँ, कहना चाहती हूँ कि पार्टी में किसी के रहने से या जाने से पार्टी को कोई फर्क नहीं पड़ता। पिछले 3 साल से कुंडू सुधा मेयर साहिबा ने ना डिप्टी मेयर का साथ दिया है, ना कॉरपोरेटर्स का साथ दिया है, ना ही किसी रोज किसी दिन सिटी को डेवलप करने के लिए कोई इकदाम किए हैं, ना हमसे कभी डिस्कस किया है कि किस तरह रिव्यू रखा जाए, किस तरह सिटी को डेवलपमेंट किया जाए। हम सब सुधा रानी से बहुत ही नाराज़ थे, शायद इसी वजह से वो चले गए। शायद हम सब इसलिए नाराज़ हैं, बल्कि हम ये कहना चाहती हूँ कि बहुत ही शर्मिंदगी की बात है, क्योंकि केसीआर साहब और केटीआर साहब ने बड़े ही इतने लोगों में से इतने कॉर्पोरेटर्स में उनको मेयर का पदवी मेयर की पदवी दी और मुझको डिप्टी मेयर की पदवी दी, इसका एहसान ना रखते हुए वो पार्टी को छोड़कर गई है। ये बहुत ही शर्मनाक बात है। मैं बल्कि हमेशा पिछले तीन साल से डेवलपमेंट के बारे में नहीं, बल्कि ये कहती थी कि इस एमएलए ने हमारा साथ नहीं दिया, इस एमएलए ने हमारा साथ नहीं दे रहे हैं, बस यही रोना था। लेकिन किसी दिन डिवीज़न को डेवलपमेंट करने के बारे में हमसे सलाह मशवरा कभी नहीं लिया। पार्टी की ताकत कार्यकर्ता है, हजारों लोगों में कार्यकर्ता टीआरएस में मौजूद है, वही केसीआर साहब की ताकत है और केसीआर साहब हमारी ताकत है। हम केसीआर साहब के एहसान मंद हैं, क्योंकि उन्होंने इतने लोगों में हमें सुधा रानी को मेयर और मुझे डिप्टी मेयर बनाया, इसका एहसान ना रखते हुए सुधा रानी पार्टी छोड़ के जाना बहुत ही शर्मनाक बात है। मैं इस बात के लिए खंडित करती हूँ और गुंडू सुधा रानी से डिमांड करती हूँ कि जल्द से जल्द पार्टी मेयर पदवी को राजीनामा दे और कॉर्पोरेटर पदवी को भी राजीनामा दे, क्योंकि वो कार के निशान से ही जीती हैं। मैं वरंगल मेयर का टीआरएस पार्टी मेयरगा ఏదైతే అధిష్టాన వర్గం ఎన్నుకున్నారడిన కుండు సుధారాణి గారు ఎవరికి చెప్పకుండా పార్టీకి రాజీనామా చేయకుండా తర్వాత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయకుండా ఇవాల పేపర్ల మేము చూడడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు, కండవ కప్పుకున్నట్టు వాస్తవంగా ఇది ఈ సమాజంలో ఈ పార్టీలు మారడలేదో అధికారం కొరకు ఇది చేయడం అర్థమవుతుంది. అసలు వాస్తవంగా వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే ఎవరైతే పార్టీ వాళ్ళు మీకు ఆ పదవి ఇచ్చారో దానికి ఈ 3 సంవత్సరాల కాలంలో మనం ఆ పదవిని అనుభవించి పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని వదులుకొని పదవి కొరకు మీరు మేయర్ పదవి కొరకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పోయినట్టు మేము భావిస్తున్నాం. వాస్తవంగా మీరు అది మేము ఖండిస్తున్నాం. ఈ కావ్య శ్రీహరి కావ్య విషయంలో బీఫామ్ కన్ఫామ్ అయినాక మళ్ళీ తెల్లారే లెటర్ రాసి 40 ఏళ్ళ చరిత్ర కలిగిన నీతి నిజాయితీ కలిగిన కరియర్ శ్రీహరి గారు చెప్పుకుంటాడు, రాజకీయంలో చెప్పుకుంటాడు, కానీ ఆయన చేసిన పని కూడా జనం కూడా మెచ్చని విధంగా ఉండాలి. అటువంటి వాళ్ళకు వాస్తవంగా ప్రజలు వాళ్ళు చూస్తారు, తగిన బుద్ధి చెప్తారని తెలియకుండా ఉటావుటిన పోయి కండువ కప్పుకుంది. విషయం ఏంటంటే మొన్న సాయంత్రం పల్లం కన్వెన్షన్ హాల్లో మా ఎమ్మెల్సీ కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యులు నన్నపల్లి నరేందర్ గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి వారితో పాటు బసర సారయ్య గారు అలాగే మెట్టు శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క మీటింగ్లో ఉన్నారు. మిగతా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ విషయంలో ఒక అంశంగా
మేయర్ మన పార్టీలో ఉండట లేనట ఆమెను పార్టీలోకి ఎందుకు తీసేస్తలేరు కాంగ్రెస్ ను పోయి కలిసింది కదా అనే విషయం డిస్కస్ చేయడం వల్ల శ్రీనివాస్ రెడ్డి గారు నేను అధిష్టానానికి తీసుకోబోతానని చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నమే ఫోన్ చేసి ఆమెను ఈ రోజు సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తను పోయి ఉటావుడిన పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది ఎన్నో సార్ల మున్సిపాలిటీకి నిధులు ఇస్తా అని చెప్పి ఏ రోజు కూడా ఏమి ఇచ్చింది లేదు ఆమె వెలగబెట్టింది లేదు ఈ పార్టీ పరువు తీసింది ఎన్నో విధాలుగా పార్టీకి నష్టం చేసింది ఈ రోజున ఈస్ట్ గాని వెస్ట్ గాని ఓడిపోవడానికి ప్రధాన కారణమే ఆమె ఈ మొత్తం కూడా ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ లాస్ అయిందంటే ఆమెను నగర మేయర్ గా చేసుకోవడమే మా దౌర్భాగ్యమని వీళ్ళ మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి పోయిందంటే ఇదేమైతుందో అందరికీ తెలుసు మొన్న తెలుగుదేశం ఇవాళ ఒక్కొక్క పదవిని ఒక్కొక్క తీరుగా వాడుకొని యూజ్ అండ్ త్రోడ్గా మరక మంచిది అన్నట్టుగా యాడ్ వస్తా చూసిందా ఆ టైపులో అయిపోతుంది ఇప్పుడు ముందున్నది మంత్రి గారికిను అనవకొండ ఎమ్మెల్యేకు ముందున్నది ముసల పండుగ ఈ రాకతోటి ఏం జరుగుతుందో వీళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇట్లాంటి వాళ్ళను ఎక్కడ కూడా దారి ఇవ్వద్దని చెప్పి మనం చేసుకుంటాం.